గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాప్ న్యూస్ అప్డేట్ చూద్దాం. సిద్దిపేట దుబ్బాకలో హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. సిద్దిపేటలో పోలీసుల తనిఖీలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ బంధువుల ఇళ్లలో పోలీసులు 4-5 గంటల పాటు తనిఖీలు చేశారు. సోమవారం మధ్యాహ్నం ఒకేసారి 8 చోట్ల సోదాలు నిర్వహించారు. ప్రైవేట్ వ్యక్తి ఇంట్లో దొరికిన డబ్బును బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి ఇచ్చేందుకే తెచ్చారని పోలీసులు చెప్పడం, డబ్బు సంచితో కనిపించిన కొందరు పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మొదలైంది. రఘునందన్ రావు మామతో పాటు ఆయన ఇంటి చుట్టుపక్కల ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు పోలీసులు. విషయం తెలుసుకున్న రఘునందన్ సిద్దిపేటకు చేరుకున్నారు. తన మామ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు రఘునందన్. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. బెంగాల్, కేరళ తరహాలోనే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల సోదాల్లో తన ఇంట్లో రూపాయి కూడా దొరకలేదన్నారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే పునాదులు కదులుతాయనే పోలీసులతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నోటీసులు లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు రఘునందన్. ఏ సెక్షన్ ప్రకారం తన బంధువుల ఇంట్లో సోదాలు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చుట్టుపక్కల మఫ్టీలో ఉన్న పోలీసులు మాట్లాడుకుంటే మన కార్యకర్తలు విని చెప్తా ఉన్నారు. నేను కార్యకర్తలకి, నాయకులందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరిగితే నన్ను డెగాయిడ్ కేసులో ఇంకో కేసులోనో పోలీసులు కావాలని అరెస్ట్ చేసి ఎన్నికల ప్రచారం చేసుకుని ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దయించి దుబ్బాక తరలిరండి. మేము ఏ తప్పు చేయలేదు. మా ఇల్లు సెర్చ్ చేసి 3.5 గంటలు ఒక రూపాయి దొరకలేదు. నా వైఫ్ని, మా మామయ్యని అందరినీ బెదిరించినారు. ఇక్కడ కూడా ఏం దొరకలేదు. మనం ఎట్లాంటి తప్పు చేయలేదు. 100కి 100% ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తా ఉన్నాం. ప్రజల మన్నల్ని పొందినం. ఈ ఉప ఎన్నిక గెలిచేటువంటి తరుణంలో ఇది గెలిస్తే మా ఉనికి పోతుందని, రాష్ట్రంలో వాళ్ళ బునాదులు కదులుతాయని. దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా రఘునందన్ రావుతో పోలీసులు వ్యవహరించిన తీరు పూర్తి అప్రజాస్వామికమన్నారు. సిద్దిపేటలో రఘునందన్ రావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. సెర్చ్ వారెంట్ లేకుండానే సోదాలు జరిపారన్నారు కిషన్ రెడ్డి. అధికారపూర్వకంగా పర్మిషన్ తీసుకుని ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తా ఉంటే ఆయనను ఇక్కడ నుంచి నిర్బంధించి హైదరాబాద్ తీసుకెళ్లారు. వివేక గారిని హైదరాబాద్ తీసుకెళ్లారు. బండి సంజయ్ గారు కరీంనగర్ తీసుకెళ్లారు. ఆయన పట్ల వివరించినటువంటి తీరు పూర్తిగా ఆక్షేపణీయము, ఖండించదగినటువంటి విషయం. రఘునందనరావు గారికి పూర్తి అధికారం ఉంది, ప్రచారం చేసుకున్నటువంటి అధికారం. అడుగడుగున అడ్డంకులు సృష్టించి, అడుగడుగున వేధింపులకు గురి చేసి ఈ రకంగా వివరించడము మంచిది కాదు. ఈ రోజు జరిగినటువంటి సంఘటనలపైన కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు తప్పకుండా వివరిస్తాము. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ద్వారా కోరుతాము. సిద్దిపేటలో బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి సిద్దిపేటకు వెళ్లారు. లాఠీచార్జ్లో గాయపడ్డ కార్యకర్తలను వివేక్ పరామర్శించారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కూడా సిద్దిపేటకు వస్తుండగా మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. వివేక్, జితేందర్ రెడ్డి అక్కడకు వెళ్లారు. సిద్దిపేట శివార్లలోనే బండి సంజయ్ను అరెస్ట్ చేసి బలవంతంగా వ్యాన్లోకి తోశారు. అక్కడి నుంచి ఆయన్ని కరీంనగర్ తరలించారు. ఘటనలో సంజయ్కు గాయాలయ్యాయి. పోలీసుల తీరుకు నిరసనగా సంజయ్ కరీంనగర్లో దీక్షకు దిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంజయ్కు ఫోన్ చేసి సిద్దిపేట ఘటన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేటలో పోలీసుల తీరును తప్పుబట్టారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. పోలీసులు రోజు కూలీల్లా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టే సమస్య లేదన్నారు. సోమవారం రాత్రి కరీంనగర్ లో దీక్ష చేస్తున్న బండి సంజయ్ను అరవింద్ పరామర్శించారు. Who gave you the authority to manhandle a member of parliament? How dare you manhandle a member of parliament? KCR రోజువారి కూలీలు ఇచ్చే గూండాలాగా వ్యవహారం చేసిండు జోయల్ డేవిస్. రోజువారి కూలీలు తీసుకుంటున్నావా నువ్వు కేసీఆర్ దగ్గర? నువ్వు ఒక ఎంపీని పట్టుకొని నువ్వు బండి లోపల దోస్తే నువ్వు ఎన్ని రోజులు ఈ రకంగా ఉద్యోగం చేసుకుంటాను అనుకుంటున్నావు? నువ్వు తమాషాలు చేస్తున్నావా? ఇది హిందూ రాష్ట్రం బిడ్డ, గుర్తుపెట్టు. దుబ్బాకలో ఓడిపోతామనే భయంతో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మంత్రి హరీష్ రావు. బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని టీఆర్ఎస్ సమర్థవంతంగా తిప్పికొడుతుందన్నారు. ఎన్నికల సమయంలో తనిఖీలు సాధారణమన్న హరీష్, బీజేపీ నేతలతో పాటు టీఆర్ఎస్ లీడర్ల ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయన్నారు.
ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు హరీష్. సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలా ప్రజాస్వామ్యంలో ఇట్లా ఈ గోబల్స్ ప్రచారం మీద అవాస్తవాల మీద రాజకీయంగా లబ్ధి పొందితే ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి ఇంత పెద్ద దాంట్లో ఇది మన వ్యవస్థకే మంచిది కాదు. గెలుపు ఓటములు అనేటువంటివి అత్యంత సహజమైనటువంటివి. ఏదో సానుభూతి పొంది గెలుస్తాం, ఇప్పుడు ఇంకా 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 రేపు ఎన్ని నాటకాలు చేస్తారు వీళ్ళు, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రోజు ఒక దానికి మీరు తెరలేపుతారు. జనరల్ గా ఓడిపోయేటువంటి వాళ్ళలో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ ఇలా బీజేపీ నాయకుల్లో కనబడతా ఉంది. ఎన్నికల కమిషన్ కు వచ్చిన ఫిర్యాదులతో సిద్దిపేటలో మూడు చోట్ల తనిఖీలు నిర్వహించామన్నారు సిద్దిపేట సిపి జోయల్ డేవిస్. రఘునందన్ రావు బంధువుకు సురభి అంజన్రావు గోపాలరావు ఇళ్లలో సోదాలు చేశామని, అంజన్రావు ఇంట్లో 18.67 లక్షలు దొరికాయన్నారు. వీటిని పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్లే క్రమంలో బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లారని చెప్పారు. 5.5 లక్షలు తీసుకెళ్లగా మిగతా సొమ్మును సీజ్ చేశామన్నారు. రూపాయలు కనపడడం జరిగింది. ఆ టీము డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు బయట నుంచి స్లోగన్స్ వేస్తూ ఉన్నప్పుడు ఈ టీమ్ సీజ్ చేసిన టీం అలాంగ్ విత్ ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్ వాళ్ళు బయటకు రావడం జరిగింది. అక్కడ వాళ్ళని చూడగానే 20-30 మెంబర్స్ ఇమీడియట్లీ లోపలు దాదాపు 5.87 లాక్స్ తప్ప మిగతా మనీని సీజ్ చేయడం జరిగింది. రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసుల అక్రమ సోదాలను నిరసిస్తూ నాగర్ కర్నూల్లో ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. పాలమూరు చౌరస్తాలో మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదలకు అండగా ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం హైదరాబాద్ జియాగూడ గోడెక్కి కబర్ కట్టెల మండిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించారు మంత్రులు. మూడు చోట్ల మొత్తం 1152 ఇండ్లను ఓపెన్ చేశారు. రాష్ట్రంలో 2,75,000 ఇళ్లు కడుతున్నామన్నారు కేటీఆర్. ఇప్పటికే సగం ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. హైదరాబాద్ లో 100,000 ఇళ్లు రెడీగా ఉన్నాయన్నారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదంటూ గోషామహల్ కట్టెల మండిలో ఆందోళనకు దిగారు లబ్దిదారులు. తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ధర్నా చేశారు. 35-40 లక్షల ఇల్లు కడితే మేము రాకముందు అసలు ఉండునా, ఇంకా అసలు ఇల్లు లేని వాళ్ళు ఉంటారా తెలంగాణలో? ఉండద్దు. మూడు రకాల స్కీమ్ పెట్టి మూడు చెరువుల నీళ్ళు దాయిపించి మళ్ళీ ఆగిపేట లాంటింటికి మూడు రంగులు ఊసి దానికో మళ్ళీ పోసుగొట్టడు, ఇదే మేమిచ్చిందే ఇంద్రభవనం అన్నట్టు పోసుగొట్టింది. కానీ ఇప్పుడు అట్లా చేయడం లేదు. కేసీఆర్ గారు ఒకటే చెప్పినారు శాసనసభలో, మెల్లగా కట్టినా మంచిగా కడతాం, బందోబస్తు కడతాం, కట్టి మీ చేతికి అప్పచెప్తాం. అప్పచెప్పినామంటే మళ్ళీ మీరు మీ పిల్లలకి ఇచ్చుకునేటట్టు ఉండాలి అనే ఆలోచనతోని